ఓకే అండి, అందరికి నమస్కారం. ఈరోజు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎలక్షన్ ప్రాసెస్ దాదాపుగా పూర్తి అవుతూ ఉంది. ఎక్సెప్ట్ ఒక పోలింగ్ స్టేషన్లో కొంతమంది క్యూలో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా స్లిప్ ఇవ్వడం జరిగింది. కొన్ని నిమిషాలు అక్కడ కూడా పోలింగ్ పూర్తి అవుతుంది. సో ఈరోజు 240 పోలింగ్ స్టేషన్, విశాఖపట్నం 134, అలాగే మిగతా అన్ని రెండు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్లో, అన్ని చోట్ల అన్ని పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ పీస్ఫుల్గా జరిగింది. ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో ఉన్న యాక్టివిటీ ఇక్కడ నుంచి వేవ్ క్యాస్టింగ్ మానిటరింగ్ ద్వారా చూడడం జరిగింది. అలాగే ఎక్కడైనా ఏదైనా మాకు సమాచారం వస్తే అక్కడ మాట్లాడి అది కూడా అక్కడ కలెక్ట్ చేయడం జరిగింది. సో ఆల్ 240 పోలింగ్ స్టేషన్ ఈరోజు వేవ్ క్యాస్టింగ్ ద్వారా అన్ని ఇక్కడ నుంచి కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మానిటర్ చేయడం జరిగింది. అలాగే ఫీల్డ్లో ఉన్న జోనల్ ఆఫీసర్స్, సెక్టర్ ఆఫీసర్స్, అలాగే రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి ఈ పోలింగ్ ప్రాసెస్లో మనకు సహకరించారు. ఇప్పుడు దాకా వచ్చిన ఇది టెంటేటివ్ ఫిగర్ అండి. ఈ మూడు జిల్లా కలిపి 69.70% ఓట్ నమోదైందండి. ఇందులో శ్రీకాకుళంలో 68%, విజయనగరం 70%, అలాగే బ్యాలెన్స్ విశాఖపట్నం 71.1%. టోటల్ 69.70% ఈజ్ ద ఎవరేజ్. ఇది కూడా ఇప్పుడు బై నైట్, లేట్ నైట్ ఇది కూడా 100% కన్ఫర్మ్ చేస్తాం, కరెక్ట్ ఫిగర్ కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా పోలింగ్ ప్రాసెస్ ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఆల్ 134 పోలింగ్ స్టేషన్ నుంచి రిపోర్ట్ అన్నీ వస్తాయి. ప్రిజైడింగ్ ఆఫీసర్ డైరీ కూడా వస్తుంది, అది కూడా స్క్రూటినీ చేయడం జరుగుతుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా నేను స్క్రూటినీ చేస్తాను. ఎక్కడైనా విజయనగరం కూడా అన్ని బ్యాలెట్ బాక్సెస్, అలాగే అదర్ 2 ఐటమ్స్ ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంచుకోవాల్సి వస్తుంది ఫర్ ద కౌంటింగ్ పర్పస్. అన్నీ కూడా ఈరోజు నైట్ అక్కడ నుంచి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. శ్రీకాకుళం అక్కడ ఇంటర్మీడియటరీ స్ట్రాంగ్ రూమ్లో అన్ని స్టోర్ చేస్తారు నైట్. రేపు ఉదయం అక్కడ నుంచి బయలుదేరి రేపు 10:00 దాకా అన్ని ఇక్కడ వస్తుంది. ఈ స్ట్రాంగ్ రూమ్లో అన్ని సీల్ చేయడం జరుగుతుంది. ఈ స్ట్రాంగ్ రూమ్లో కూడా ఇచ్చేసే ప్రక్రియలో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పాము. వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి అన్నీ చూసుకోవచ్చు, వాళ్ళు కూడా సంతకం చేసుకోవచ్చు. సీల్ చేసినప్పుడు అన్నీ కూడా అవసరం ఉంది. అలాగే కంటిన్యూస్గా ఈ స్ట్రాంగ్ రూమ్ మానిటర్ చేయడానికి అక్కడ సీసీటీవీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 8 కెమెరాస్తో, సీసీటీవీ కెమెరాస్తో ఒకటి గ్యాలరీలో, అలాగే గేట్ దగ్గర అన్ని మూవ్మెంట్ అన్ని లేకుండా చూడడం జరుగుతుంది. అలాగే సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ రిపోర్ట్ చేశారు. లోకల్ పోలీస్ కాకుండా సెంట్రల్ ఆర్మ్ పోలీస్ వాళ్ళు కూడా సెక్యూరిటీ స్ట్రాంగ్ రూమ్కి ప్రొవైడ్ చేస్తారు. అలాగే 24 hours అప్ టు 20th, 20th కౌంటింగ్ జరిగే టైం వరకు 24 hours అక్కడ వేవ్ క్యాస్టింగ్ ద్వారా అక్కడ సీసీటీవీ కెమెరా మానిటర్ చేయడం జరుగుతుంది అక్కడే. సో ఇది ఎలక్షన్ కమిషన్ వారు కూడా అక్కడ నుంచి మానిటర్ చేస్తారు కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో ఈ స్ట్రాంగ్ రూమ్లో ఉంచుకోవడం, మళ్ళీ కౌంటింగ్ దాకా ఈ స్టోర్ చేయడానికి అన్నీ మనం పూర్తి చేయడం జరుగుతుంది. అందరికీ తెలుసు కౌంటింగ్ 20th ఉంది, దానికి సంబంధించి మళ్ళీ కౌంటింగ్ సూపర్వైజర్స్, కౌంటింగ్ అసిస్టెంట్స్, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫర్ కౌంటింగ్ అన్నీ కూడా మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చి కౌంటింగ్ ప్రక్రియ కూడా మొదలు పెడతాము. దీనికి సంబంధించి ఆల్రెడీ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్ క్యాండిడేట్స్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ అబ్జర్వర్ కూడా ఈ కార్యక్రమంలో మనకు సహకరిస్తారు. మైక్రో అబ్జర్వర్ కూడా ఈరోజు రిపోర్ట్ ఇస్తారు. రిపోర్ట్ స్ట్రేట్గా మేము అబ్జర్వర్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము. మైక్రో అబ్జర్వర్ ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే మళ్ళీ ప్రిజైడింగ్ ఆఫీసర్ స్క్రూటినీ, డైరీ స్క్రూటినీ తర్వాత రిపోర్ట్కి ఏదైనా ఉంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈరోజు విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్న ఓటర్ సహకారంతో అక్కడ ఉన్న ప్రెస్, అలాగే లోకల్ ఎంప్లాయీ ఎంతోమంది ఈ కార్యక్రమంలో ఓటింగ్ ఏర్పాటు చేయడానికి పోల్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళందరి సహకారం వల్ల ఈరోజు ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎలక్షన్ ఓటింగ్ ప్రాసెస్ ఇప్పుడు పూర్తి అయింది. కానీ ఇప్పుడు నైట్ దాకా, రేపు మధ్యాహ్నం దాకా మనకు ఇంకా స్క్రూటినీ అన్ని చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మేము కౌంటింగ్కి అన్ని ప్రిపరేషన్ మొదలు పెడతాం.